ఫ్రెండ్స్, చాలామంది కంటెంట్ క్రియేటర్స్ ఒక అఫోర్డబుల్ ప్రైస్లో, అంటే 1500 ప్రైస్ రేంజ్లో ఒక మంచి బ్యాలెన్స్డ్ వైర్లెస్ మైక్ని బై చేయాలని చూస్తూ ఉంటారు. అయితే ఇక్కడ 1500 ప్రైస్లో గ్రినారో అనే బ్రాండ్ నుంచి 2 మైక్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ వీడియోలో గ్రినారో J11 అండ్ గ్రినారో S11 ప్రో యొక్క రివ్యూ అయితే చేస్తున్నాను. సో మీరు కూడా 1500 ప్రైస్ రేంజ్లో ఏ మైక్ కొనాలని కన్ఫ్యూజన్లో ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకండి. ఈ 2 మైక్స్ అయితే సైడ్ బై సైడ్ పెట్టున్నారు. బాక్స్ లో అయితే వారంటీ కార్డ్, ఛార్జింగ్ కేబుల్ అండ్ లైట్నింగ్ కనెక్టర్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి J11 యొక్క కేస్ అండ్ ఇది వచ్చేసి S11 ప్రో యొక్క కేస్ అండ్ ఇదే మన మైక్ అండ్ ఇది వచ్చేసి రిసీవర్ అనమాట. J11 మైక్ అయితే చాలా సింపుల్ గా ఉంది అండ్ S11 ప్రో మైక్ లో డిస్ప్లే చూపిస్తుంది. సింపుల్ గా ఈ రిసీవర్ ని మొబైల్ కి కనెక్ట్ చేసి పవర్ బటన్ జస్ట్ ప్రెస్ చేసి హోల్డ్ చేయండి, కనెక్ట్ అయిపోతుంది. చాలా మందికి నాయిస్ క్యాన్సిలేషన్ ని ఎలా ఆన్ చేయాలని డౌట్ ఉంటుంది. ఈ బోత్ మైక్స్ లో పవర్ బటన్ మీద 1 టైం ప్రెస్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ Level 1 ఆన్ అవుతుంది, సెకండ్ టైం ప్రెస్ చేస్తే Level 2 అండ్ థర్డ్ టైం ప్రెస్ చేస్తే Level 3 అయితే ఆన్ అవుతుంది. కనెక్టివిటీ విషయంలో ఆండ్రాయిడ్ కి వచ్చేసరికి కొన్ని ఫోన్స్ లో సెట్టింగ్ లో అయితే OTG ఆప్షన్ ఉంటుంది, దాన్ని టర్న్ ఆన్ చేసుకుని మైక్ ని యూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మన మొబైల్ యొక్క డిఫాల్ట్ కెమెరా యాప్ తో ఈ మైక్ సపోర్ట్ చేయకపోతే ప్లేస్టోర్ నుంచి ఓపెన్ కెమెరా అనే యాప్ ని డౌన్లోడ్ చేసి వీడియోస్ ని షూట్ చేసుకోవచ్చు. ఇక ఐఫోన్స్ విషయానికి వచ్చేస్తే జస్ట్ ప్లగింగ్ చేసి షూట్ చేసుకోవడమే. సో ఇక అవుట్డోర్ లో వెళ్ళేసి ఈ బోత్ మైక్స్ యొక్క ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ప్రెజెంట్ వచ్చేసి నేను గ్రినారో J11 తో ఇక్కడ వీడియో అయితే షూట్ చేస్తాను అండ్ ప్రజెంట్ నేను అవుట్డోర్ కండిషన్లో ఉన్నాను. ఇక్కడ మనకి ఫుల్ బ్యాక్గ్రౌండ్లో నాయిస్ యాక్టివిటీ అయితే చాలా ఉంది. ఫ్రెండ్స్, గ్రినారో J11కి అండ్ S11 ప్రోకి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. మనకి కాస్ట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది అండ్ ద సేమ్ టైం మనకి డిస్టెన్స్లో కూడా లిటిల్ బిట్ చేంజెస్ అనేది ఈ 2 మైక్స్లో అయితే చూడడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను S11 ప్రోతో షూట్ చేస్తాను. సో ఈ రెండింటిలో మీకే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ప్రజెంట్ వచ్చేసి నేను గ్రినారో S11 ప్రోతో రికార్డ్ చేస్తున్నాను. ఇందాక ఏ పొజిషన్లో అయితే వీడియో అయితే రికార్డ్ చేశానో సేమ్ అదే పొజిషన్లో ఇప్పుడుగా నేను వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సేమ్ మనకి బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ అయితే ట్రాఫిక్ సౌండ్స్ ఉన్నాయి అండ్ ప్రజెంట్ నేను పార్క్లో ఉన్నాను. ఇక్కడ మనకి లిటిల్ బిట్ విండ్ నాయిస్ అయితే ఉంటుంది అండ్ అలాగే ఇది పబ్లిక్ ప్లేస్ కాబట్టి పబ్లిక్ ఏదైతే మాట్లాడుకుంటుందో అవి కూడా మనకి ఇక్కడ వినిపడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను J11 అండ్ S11 ప్రోతో ఒక లాంగ్ షాట్ తీసి చూపిస్తాను. సో మనకి ఏ మైక్ మనకి ఎంత డిస్టెన్స్లో మనకి వాయిస్ని అయితే అదే మనం మాట్లాడే వాయిస్ని ఎంత నీట్గా క్యాప్చర్ చేస్తుందో అనేది మనం ఒకసారి చూద్దాం. ఇందాక మీరు చూసిన వీడియో అయితే షార్ట్ డిస్టెన్స్లో షూట్ చేశాను అండ్ ప్రజెంట్ నేను షూట్ చేసిన వీడియో అయితే ఒక లాంగ్ డిస్టెన్స్లో S11 ప్రో మైక్తో షూట్ చేస్తున్నాను. సో మీకే డిఫరెన్స్ అయితే ఇక్కడ తెలుస్తుంది ఎంతవరకు మనకి వాయిస్ అనేది క్లియర్గా క్యాప్చర్ చేస్తుంది, ఎంతవరకు మనం మాట్లాడేటప్పుడు వాయిస్ అనేది క్లారిటీగా మనకి వినిపిస్తుంది అనేది. ఫ్రెండ్స్, ప్రజెంట్ వచ్చేసి నేను J11 మైక్తో అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ప్రీవియస్ వీడియోలో ఏ ప్లేస్లో అయితే ఉన్నానో అదే ప్లేస్లోను అట్ ద సేమ్ టైం అదే డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ 2 మైక్స్తో నేను రివ్యూ చేసేటప్పుడు ఎలాంటి నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ అయితే ఆన్ అయితే చేయలేదు. సో ఇందాక షూట్ చేసిన వీడియోలో ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అండ్ ప్రజెంట్ ఇప్పుడు షూట్ చేసిన వీడియోలో ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అనేది ఈ రెండింటిలో డిఫరెన్స్ అయితే మీకే తెలిసి ఉంటుంది. ఇది వచ్చేసి ఓమ్ని డైరెక్షనల్ మైక్, 360 డిగ్రీ సౌండ్ ని క్యాప్చర్ చేస్తుంది, బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్స్ ని సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకి 3 లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చూడడానికి ఉంటుంది అండ్ 65 ఫీట్ లాంగ్ డిస్టెన్స్ వరకు ఈ మైక్ యొక్క రేంజ్ ఉంటుంది. 2 అవర్స్ చార్జ్ చేస్తే 8 అవర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇక S11 ప్రోకి వచ్చేసరికి ఇది కూడా 360 డిగ్రీ ఓమ్ని డైరెక్షనల్ మైక్ అని చెప్పొచ్చు. దీంట్లో కూడా 3 లెవెల్స్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చూడడానికి ఉంటుంది, బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 98 ఫీట్ లాంగ్ డిస్టెన్స్ వరకు ఈ మైక్ యొక్క రేంజ్ అయితే ఉంటుంది. సేమ్ 2 అవర్స్ చార్జ్ చేస్తే 8 అవర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బోత్ మైక్స్ యొక్క ప్రైజెస్ కూడా మీరు చూడవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఈ బోత్ మైక్స్ యొక్క స్పెసిఫికేషన్స్ లో పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. J11తో కంపేర్ చేసుకుంటే S11 ప్రోలో మనకి డిస్టెన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అండ్ ఈ 2 మైక్స్ యొక్క ఆడియో అవుట్పుట్ కూడా బాగుంది. బట్ ఈ 2 మైక్స్లో నేను నోటీస్ చేసిన థింగ్ ఏంటంటే J11లో క్రిస్ప్ సౌండ్ అయితే ఉంటుంది, లైక్ మనం హిస్ సౌండ్ అని చెప్పొచ్చు. అండ్ J11 మైక్తో అవుట్డోర్లో షూట్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉన్న నాయిస్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో అది కూడా మనకి వినిపిస్తుంది. ఇక S11 ప్రోలో అయితే క్రిస్ప్ సౌండ్ ఉండదు అండ్ అవుట్డోర్స్లో మనం వీడియో షూట్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా మనకి తక్కువగానే క్యాప్చర్ చేస్తుంది కంపేర్ టు J11 అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, 100 లేదా 150 ఎక్కువైనా పర్లేదు, నేనైతే S11 ప్రోనే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఆడియో అవుట్పుట్ క్లియర్గా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం మనకు బ్యాక్గ్రౌండ్లో ఉన్న నాయిస్ యాక్టివిటీని కూడా తక్కువగానే క్యాప్చర్ చేస్తుంది కాబట్టి. అండ్ ఈ రివ్యూ మీద మీ ఒపీనియన్ ఏంటి అండ్ ఈ 2 మైక్స్లో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ ఆర్ హెల్ప్ఫుల్ అయితే వీడియో లైక్ చేసుకోండి అండ్ ఇలాంటి మోర్ ఓవర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.